రాష్ట్రానికి లైఫ్ లైన్ అయిన పోలవరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. అందరూ కూడా మంత్రితో కలిసి పెండింగ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, అదేవిధంగా ఈరోజు R&R కి కావాల్సిన నిధులు, ఎందుకంటే ఈరోజు ప్రాజెక్టు 2021కి పూర్తి అయిపోతుంది ఖచ్చితంగా. వరద వచ్చినా కూడా పోలవరం మాకుండా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది వరకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంత వేగంగా జరిగిందో అంతకన్నా వేగంగా ఇప్పుడు పోలవరం పనులు ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఫోకస్ పోలవరం ప్రాజెక్టు పైన పెట్టారు కాబట్టి మేము మినిస్ట్రీలో గానీ సెక్రటరీలతో గానీ కలిసి పోలవరం ప్రాజెక్టుకు అన్ని విధాల అడ్డంకులు లేకుండా చేసేదానికి ఖచ్చితంగా ఎంపీలందరూ కూడా ఒక టీంగా వెళ్లి మాట్లాడాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కోవిడ్ పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు జీఎస్టీ డ్యూస్ చాలా పెండింగ్ ఉన్నాయి, గత సంవత్సరం జీఎస్టీ డ్యూస్ కూడా పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా మినిస్ట్రీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొచ్చేదానికి కూడా ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్లో మాట్లాడి, అదేవిధంగా అధికారులతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంత్రితో కూడా మాట్లాడి తీసుకొచ్చే విధంగా కృషి చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు దాదాపు ఒక 3-4 సంవత్సరాలుగా ఏపీ సివిల్ సప్లైస్ లో దాదాపు చాలా పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రైతులు పెండింగ్ పెట్టకుండా రాష్ట్ర నిధుల నుంచి అప్పులన్నీ కూడా ఇచ్చి కట్టేయడం జరిగింది. రావాల్సిన బకాయిల్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడి అవన్నీ కూడా కలెక్ట్ చేయడం చెప్పడం జరిగింది. ఎంపీలందరూ కూడా ఈరోజు మా అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా కూడా గరీబ్ కళ్యాణ్ యోజనలో మన రాష్ట్రానికి అవకాశం రాలేదు, వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు ఉపాధి హామీలో మ్యాండేజ్ పంచడం గాని, అదేవిధంగా ఈరోజు అరకులో కాఫీ ప్లాంటేషన్స్ లో పనిచేసే ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉపాధి హామీలో పరిధిలోకి తీసుకురావడం గాని, అదేవిధంగా ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయో వాటికి స్పెషల్ గా మ్యాండేజ్ పెంచి వాటికి ఎక్కువ లేబర్ వర్క్స్ కల్పించే విధంగా రాష్ట్రానికి అవకాశం వచ్చే విధంగా కూడా మాట్లాడమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న మెడికల్ కాలేజెస్ ఈరోజు మన రాష్ట్రానికి తక్కువ డిస్ట్రిక్ట్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ లేకుండా పోతా ఉంది కాబట్టి మన జనాభా ప్రాతిపదికన రాబోయే డిస్ట్రిక్ట్స్ ప్రాతిపదికన పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని మెడికల్ కాలేజెస్ కి టెండర్లకు సిద్దమైనాయి కాబట్టి మిగతా మెడికల్ కాలేజెస్ కూడా సెంట్రల్ సపోర్ట్ తీసుకుని ఈరోజు పెట్టేదానికి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సాలూరులో ట్రైబల్ కాలేజ్ ట్రైబల్ యూనివర్సిటీ వచ్చే విధంగా పెడితే అక్కడ ట్రైబల్స్ కి అడ్వాంటేజ్ అవుతుంది. లొకేషన్ మార్పు కూడా మేము ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి లొకేషన్ కూడా మార్చి సాలూరులో మెడికల్ కాలేజ్ వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుపోతున్నాము. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఏవైతే ఈరోజు నిందలేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఈరోజు మేనిఫెస్టోలో అన్ని పనులు కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక విధంగా బుద్ధ జల్లాలి, ఏదో ఒక విధంగా డిఫేమ్ చేయాలని చెప్పి మనం ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తా ఉన్నాము. ఎక్కడో ఒక అంటే గుడిలో రథం తగలబెట్టి అది గవర్నమెంట్ కు ఆపాదించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మేమే ఇదివరకు ముఖ్యమంత్రి గారు సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరారు కాబట్టి నిగ్గుదల్లాలి. ఎందుకంటే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసి మత కలాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనించాలి కాబట్టి మేమే సిబిఐ ఎంక్వైరీకి ఆల్రెడీ గవర్నమెంట్ రాసింది, త్వరగా సిబిఐ ఎంక్వైరీ చేసి దోషులు పట్టుకోవాలని చెప్పి కూడా మేము అడుగుపోతున్నాం. సొంతగా స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయొచ్చు కానీ స్టేట్ గవర్నమెంట్ పైన వేలు చూపిస్తున్నారు కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నాము. మేము కూడా హోమ్ మినిస్ట్రీలో కలిసి ఖచ్చితంగా త్వరగా ఈ దోషులందరినీ కూడా పట్టుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఏ ఎంక్వైరీ చేసినా కూడా ఇందులో సరిగా చేయడం లేదు లేకపోతే ఇంకోటి అని చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మా పైన పాయింట్ చేసినారు కాబట్టి మేమే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన సిఆర్డీఏలో ఆరోపణలున్నాయి, అదే ఏపీ ఫైబర్ గ్రిడ్ లో కూడా ఆరోపణలున్నాయి. వీటి రెండు పైన కూడా సిబిఐ ఎంక్వైరీ త్వరగా పూర్తి చేయాలని చెప్పి కూడా సిబిఐ ఎంక్వైరీ వెంటనే టేకప్ చేయాలని చెప్పి కూడా మేము ఖచ్చితంగా
గవర్నమెంట్ ని డిమాండ్ చేయబోతున్నాము. ఇదివరకే స్టేట్ గవర్నమెంట్ రాసింది. అంతేకాకుండా మన ఏవైతే ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ఉంది గాని, దిశ యాక్ట్ గాని, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ రావాలి, కౌన్సిల్ అబాల్యూషన్ గాని, వీటన్నిటిపైన కూడా మేము ప్రభుత్వంతో దృష్టికి తీసుకుపోయి త్వరగా ఇవన్నీ కూడా క్లియర్ అయ్యే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాము. ఖచ్చితంగా ప్రజల నమ్మకం పెట్టి ఇంతమంది ఎంపీల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు, ప్రజలు మన పైన నమ్మకం పెట్టారు, ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చినారు. ఒక ఎంపీలుగా అంటే ఏదో ఢిల్లీకి పోయి రావడం అని కాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొచ్చి రాష్ట్రానికి మేలు చేసే విధంగా పనిచేయమని చెప్పి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా కూడా మేమందరూ కూడా ఎంపీలందరూ కూడా కొత్త ఎంపీలందరూ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం రోజుల్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది. వాళ్ళందరూ కూడా అన్ని కూడా ఒక ఎంపీ ఏ విధంగా పనిచేయాలి, ఒక ఎంపీ ఏ విధంగా ఆపరేట్ చేయాలి, వాళ్ళందరూ కూడా ఒక నాలెడ్జ్ వచ్చింది. కాబట్టి మేమందరూ కూడా ఈ రాష్ట్ర సమస్యల పైన మేము ఖచ్చితంగా త్వరలోనే మంచి రిజల్ట్స్ చూపిస్తామని చెప్పి కూడా ఈ రోజు మీడియా ముందు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రత్యేక హోదా నినాదం మేము ఎప్పుడు కూడా ఏ రోజు కూడా గత టర్మ్ లో కూడా మేము పోరాటం చేసినాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ప్రత్యేక హోదా అనే నినాదం నిలిచింది. ప్రత్యేక హోదా కోసం మేము ఇదివరకు రిజైన్ చేసి కూడా మళ్లీ పోటీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మన ఎంపీలు మాక్సిమం ఎంపీలు మాకు గెలిపిండి, మన ఎంపీల సహకారంతో గవర్నమెంట్ ఫామ్ అయితే మనం ఆ రోజు వాళ్ళని గట్టిగా మనం నిలదీసేదానికి అవకాశం ఉంటుందని. కానీ ఈ రోజు పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే ఈరోజు బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది. మనకు ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా మన సపోర్ట్ లేకుండా వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంకా కూడా అంటే వాళ్ళు పూర్తి కేవలం నంబర్స్ తో ఒత్తిడి చేసే పరిస్థితి లేదు. కాబట్టి పార్లమెంట్ లో మాకు వచ్చిన అవకాశాలు, ఇతరత్ర అవకాశాలు అన్ని కూడా వాడుకుని మేము ప్రత్యేక హోదా కోసం మేము ఖచ్చితంగా మేము ఒత్తిడి తీసుకొస్తాము. ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్రానికి చాలా ముఖ్యము. మిగతా రాష్ట్రాలన్నీ కూడా మనకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెప్పి కూడా లాబీ చేసే పరిస్థితి ఉంది చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలన్నీ కూడా. కానీ మనకు మాట ఇవ్వడం జరిగింది, మనకు పార్లమెంట్ లో ఒక చట్టం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం మేము ప్రయత్నం చేస్తాము, దాంట్లో ఎటువంటి లోపం ఉండదని చెప్పి కూడా తెలియజేస్తాను. రఘురామ కృష్ణరాజు గారికి ఇదివరకే చెప్పాము, పూర్తి గౌరవం ఇచ్చినాము, పార్టీ సహకారంతో ఆయన గెలవడం జరిగింది. కానీ మీకే తెలుసు ఆయన ఈ మధ్యకాలంలో ఏ పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారో, ఇది పూర్తి పార్టీ ఏదైతే తీసుకున్న స్టాండ్ కు పూర్తి వ్యతిరేకము. అతను ప్రతిపక్ష పార్టీల ఇన్ఫ్లుయెన్స్ లో ఉండాలనేది జగమెరిగిన సత్యము. కాబట్టి ఆయన గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. డిస్క్వాలిఫికేషన్ అనేది మా స్టాండ్ మేము, ఆయనేమి మేము సస్పెండ్ చేయడం లేదు. డిస్క్వాలిఫికేషన్ కోసం మేము పట్టుబడతాము, డిస్క్వాలిఫికేషన్ త్వరగా పరిష్కరించాలని చెప్పి కూడా మేము స్పీకర్ గారిని కోరుతాము. రైట్, థ్యాంక్ యూ. చెప్పు, ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది కదా బిల్లు వచ్చింది, దాని గురించి మేము ఫాలోఅప్ చేస్తాము, త్వరగా అబాలిష్ చేసేదాన్ని కూడా మేము చేస్తాము. థ్యాంక్ యూ.